బిజువాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారి శరణ నవరాత్రులు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. నవరాత్రుల్లో మూడవ రోజు భాగంగా దుర్గమ్మ అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు అభయ ప్రదానం ఇస్తున్నారు. తెల్లవారుజాము నుంచే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. అన్నపూర్ణాదేవి అలంకారం చాలా విశిష్టమైనది. సకల జీవరాశికి ఆహారం ప్రసాదించే అన్నపూర్ణగా కనక దుర్గాదేవి దర్శనమివ్వనున్నారు. ఓ చేతిలో అక్షయ పాత్ర, మరో చేతిలో గరిటె పట్టి మానవాళి ఆకలి దప్పులను తీర్చే తల్లి అన్నపూర్ణాదేవి. బిజువాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారి శరణ నవరాత్రులు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఇక అక్కడ ఉన్నటువంటి సంబరాలకు సంబంధించి మరింత అప్డేట్ని మా రిపోర్టర్ సాహిత్య లైవ్లో అందిస్తారు. సాహిత్య చెప్పండి, అక్కడ ఉన్నటువంటి సందర్ ఏంటి, ఏర్పాట్ల మాట ఏంటి? దసరా శరణ నవరాత్రులు మూడో రోజుకు చేరుకున్నాయి. భక్తులందరూ కూడా 4-3 గంటల నుంచే కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి, అయితే ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న అమ్మవారిని దర్శించుకోవడానికి అందరూ క్యూ లైన్లలో కూడా చూడొచ్చు. మనం ఆల్రెడీ ముందు నుంచే 3-4 గంటల నుంచే భక్తులందరూ కూడా దుర్గగుడికి చేరుకుంటున్నారు. అయితే ఇవాళ అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణలో అయితే భక్తులందరికీ కూడా దర్శనమివ్వబోతున్నారు. దానికి సంబంధించి కూడా ఇప్పటికే అమ్మవారిని అలంకరించడం, కానీ నైవేద్యాలు, ధూపదీప నైవేద్యాలు అన్నింటినీ కూడా సమర్పించడం జరిగింది. అమ్మవారి అవతారాల్లో కూడా అన్నపూర్ణాదేవి రూపం ఎంతో విశిష్టమైనది. ఉత్సవాలు ప్రారంభమైన 4వ రోజు ఇంద్రకీలాద్రిపై దుర్గాదేవి అన్నపూర్ణాదేవిగా అయితే భక్తులకు దర్శనమిస్తున్నారు. సకల జీవరాశికి ఆహారం ప్రసాదించే అన్నపూర్ణాదేవిగా అలంకృతమైన అమ్మవారిగా దర్శనమిస్తున్నారు. ఒక చేతిలో అక్షయ పాత్ర, ఇంకొక చేతిలో గరిట పట్టుకుని అమ్మవారు భక్తులకు దర్శనమివ్వబోతున్నారు. ఇవాళ ఆకలి దప్పికలు తీర్చే అమ్మవారిగా అయితే గనక ఇవాళ అమ్మవారికి బాగా ప్రతీక అని చెప్పచ్చు. భక్తులందరూ కూడా అన్నదానాలు చేస్తే జీవరాశులందరికీ కూడా అన్నం దొరుకుతుంది అని చెప్పేసి కూడా భక్తులు నమ్మకం. భక్తులందరూ కూడా చూడొచ్చు, మనం క్యూ లైన్లలో ఆల్రెడీ కిక్కిరిసిపోయి ఉన్న చూడొచ్చు. 7 గంటలకి అమ్మవారికి నైవేద్యాలు ఉంటాయి కాబట్టి విఐపి దర్శనాలను కూడా ఇటువైపు ఆపేసి క్యూ లైన్లో ఉన్న ఆ భక్తులందరికీ కూడా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు అయితే కనుక అన్ని ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే చూసుకున్నప్పటికీ కూడా భక్తులందరినీ కూడా తెల్లవారుజాము నుంచి ఎలో చేస్తూ ఉన్నారు. ఒకవైపు ఫ్రీ లైన్, ఇంకోవైపు 300, ఇంకోవైపు 500 క్యూ లైన్లని కూడా ఎలో చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఇంకోవైపు కూడా భక్తులందరికీ కూడా మధ్యలో ఎలాంటి దాహం వేసినప్పుడు వాటర్ బాటిల్స్ కూడా అరేంజ్ చేస్తూ ఇటువైపు వాటర్ బాటిల్స్ని కూడా పెట్టి మొత్తం అంతా కూడా అంటే ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అధికారులు ముందు నుంచి కూడా చర్యలు తీసుకుంటూ భక్తుల సౌకర్యార్థమే మాకు ఇంపార్టెంట్ అంటూ కూడా ముందు నుంచి కలెక్టర్ కానీ కమిషనర్ కానీ ఇటు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ మొత్తం అన్ని కూడా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. భక్తులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారమ్మా? గుంటూరు నుంచి అమ్మని దర్శించుకోవడానికి వచ్చారా? అవును. ఇవాళ అన్నపూర్ణాదేవిగా అమ్మవారు దర్శనం ఎలా అనిపిస్తుంది? ఎలా ఏదండి బాగుందండి, ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయండి? ఏది ఏర్పాట్లు చాలా బాగుందండి. కింద నుంచి వినాయక టెంపుల్ దగ్గర నుంచి వచ్చారు కదా, మొత్తం అంతా చూసారు, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. నీకు తెలుగు రాదు? ఇట్స్ వెరీ గుడ్. How are you feeling coming to Indrakiladri temple to visit Amavari? It's very devotional, very nice. సో చూడొచ్చు మహిళలందరూ కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్ నుంచి వచ్చాం. డ్యూటీ పట్టడం ఎలా ఉంది? చాలా బాగున్నాయి. డ్యూటీ అమ్మవారు పోతున్నారు అర్థం కాదు. అమ్మవారు అన్నపూర్ణాదేవిగా అలంకరణ చూడడానికి వెళ్తున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది.
చూడొచ్చు భక్తులందరూ కూడా ఇవాళ అన్నపూర్ణాదేవి అలంకరణలో అమ్మవారు దర్శనం ఇవ్వబోతున్న నేపథ్యంలో అయితే కనుక భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అయితే కనుక పలు ప్రాంతాల నుంచి కూడా చాలామంది భక్తులు వస్తున్న సిచ్యువేషన్ ఉంది. అటు వైజాగ్ నుంచి కానీ లేకపోతే ఇటు విజయవాడ గుంటూరు పరిసర ప్రాంతాల నుంచి భక్తులందరూ కూడా వచ్చి అమ్మని దర్శించుకోవడానికి అయితే వస్తూ ఉన్నారు. ఒకవైపు చూసుకుంటే కనుక దసరా ఉత్సవ కమిటీని కూడా ఏర్పాటు చేసింది ఎండోమెంట్ డిపార్ట్మెంట్, వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు వాటర్ బాటిల్స్ అన్ని అరేంజ్మెంట్స్ అన్ని కూడా మనం క్లియర్ కట్గా అయితే చూడొచ్చు. మొత్తం మీద దసరా ఉత్సవాలని అయితే కనుక మూడో రోజు కూడా సక్సెస్ఫుల్గా చేసేందుకు అధికారులు తగిన చర్యలు అయితే తీసుకుంటూ ఉన్నారు. ఎమ్మెల్యే రైట్, థ్యాంక్ యూ సార్.